ద వన్ గుడ్ ఎలా ఉన్నారండి అందరూ నమస్తే ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి వర్తమానం తీసుకొచ్చాను దేవుని సువార్త క్రీస్తు సువార్త చాలాసార్లు మీరు నా షార్ట్ వీడియోస్ చూసినట్టయితే హౌ టు లివ్ ఏ ట్రూ క్రిస్టియన్ లైఫ్ ఒక మంచి క్రైస్తవరాలిగా నీ జీవితం ఎలా ఉండాలి అనే దాని మీద నేను కొన్ని వచనాలైతే చెప్పుకుంటూ వచ్చాను గత పోయిన వారం మీరు చూడకపోతే ఒకసారి చూడండి ఈరోజు నేను మీకు బిలీవ్ ఆన్ జీజస్ క్రైస్ట్ ద లాడ్ లివ్ రైట్ అండ్ ట్రస్ట్ మోర్ యువర్ గాడ్ రిపీట్ అండ్ బీ వాస్డ్ ఇన్ జీజస్ రిసీవ్ అండ్ బీ బ్లెస్డ్ ఇన్ జీజస్ క్రీస్తేసు ప్రభువును విశ్వసించు సరిగా జీవించి నీ దేవుని నమ్ము పశ్చాత్తాపముతో కడగబడు ఏసులో పొంది దీవించబడు ఏసు క్రీస్తు మీరు లూకా సువార్తలో చూసుకున్నట్టయితే ఎవడైతే పశ్చాత్తాపం పొందుతాడో అంటే ఎవరైతే క్రీస్తుని క్షమాపణ అడుగుతాడో యేసుక్రీస్తు పాపాల గురించి చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతాడో వాడు ఖచ్చితంగా రక్షణ పొందుతాడు ఇక్కడ యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారికి రక్షణ వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు ఎవరు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడు ముప్పై మూడున్నర సంవత్సరాల కిందట మనందరి కోసం చనిపోయి లేచినటువంటి క్రీస్తు సువార్త గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది క్రీస్తేసు ప్రభువుని మీరు విశ్వసించి సరైన జీవితం జీవించాలంట చాలా మంది మేము అండి మేము చర్చికి వెళ్తాము మేము ముందు నుంచి దేవుని నమ్ముకున్నాం అంటారు కానీ ఒక సరైన రక్షణ వారికి ఉండదు రక్షణ అంటే ఏంటి యేసుక్రీస్తు నీ పాపాల గురించి చనిపోయి తిరిగి లేచాడని నేను నమ్మితే నీకు రక్షణ వస్తుంది ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని మార్గంలో నడుచుకుంటారు అంటే చాలా మంది నమ్ముతారు కానీ పశ్చాత్తాపంతో కడగబడ్డారా అంటే దేవా నేను పాపిని నన్ను క్షమించు నేను నిజంగా పాపం చేశాను అని ఎవరైతే హృదయంలో పశ్చాత్తాపడతారో వారికి మాత్రమే రక్షణ ఉంటుంది చాలా మంది నోటితో ఒప్పుకుంటారు చాలామంది మేము క్రియలో చేస్తున్నామంటారు చాలామంది మేము తీసుకున్నాం తీసుకున్నామంటారు అదేవి కూడా నిన్ను పరలోకానికి చేర్చవు ఏసుక్రీస్తు నందు నీవు రక్షణ పొంది ఉన్నావు అనే నిరీక్షణ నీకుంటే అంటే ఏ విధమైనటువంటి నిరీక్షణ ఉండాలి అంటే దేవుడు నా కోసమే చనిపోయాడు చనిపోయినప్పుడు సులువ మరణాన్ని నీవు గుర్తు చేసుకున్నప్పుడు వచ్చేటువంటి పెయిన్ బాధ అది సెల్ఫ్గా మనకి అర్థమైపోతుంది ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్నారో ఎవరైతే పరిశుద్ధాత్మని వారి హృదయంలో తీసుకుంటారో వారికి అది తెలుసు కానీ చాలా మంది నమ్ముకున్న తర్వాత యేసులో పొంది దీవింపబడు ఏసులో నీవు రక్షణ పొందిన తర్వాత నీవు దీవించబడాలంటే నీ లైఫ్ ఒక బ్లెస్సింగ్ గా ఉందా దేవుని నమ్ముకున్నావు సరే మరి ఎలాంటి జీవితం జీవిస్తున్నావు నేను మంచి క్రైస్తవరాలు అండి నేను పాపిని అండి నేను చాలా మంచి క్రైస్తవరాలు నా ఎంత మంచి క్రైస్తవురాలు ఎవరు నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు నేను డ్రింకింగ్ స్మోకింగ్ ఏం చేయను నేను మంచి అమ్మాయిని నేను మంచిగా అబ్బాయి జోలికి పోను నేను చాలా మంచి అమ్మాయిని నేను నాకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఎందుకు ఇవడు చాలామంది అనుకుంటారు కానీ ఎలాంటి జీవితం నీవు జీవిస్తున్నావు ఒక క్రైస్తవరాలిగా ఎలాంటి జీవితం జీవిస్తున్నావు నీవు గొప్పలు చెప్పుకుంటున్నావా ఇతరుల ముందు అంటే ఇతరులు నిన్ను గొప్పలు అంటే లేనివి ఉన్నవి చెప్పుకోవడం అన్ని అబద్ధాలు చెప్పడం మాటలు ఎలాంటి జీవితం జీవిస్తున్నా అబద్ధాలు అబద్ధాలు జీవితంలో ఉంటే నీవు ఒక మంచి క్రైస్తవురాలివి కాదు కాలేవు కూడా ఎప్పటికీ యేసు క్రీస్తుని నీవు నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత పాతవి విగతించేను సమస్తమును క్రొత్తవాయను అన్నీ క్రొత్తవైనప్పుడు నీవెందుకు ఇంకా పాత జీవితం జీవిస్తావు ప్రభు నమ్మకముందు నీవు అబద్ధాలు చెప్పేవామో ఇప్పుడు చెప్పొద్దు ఇంకా అది తప్పు నిజమే మాట్లాడాలి సత్యమే పలుకు నీ నోటి నుంచి వచ్చే మాట ఉప్పు వేసిన మాదిరి ఉండాలి ఉప్పు కూరలో వేస్తే ఎంత రుచికరంగా ఉంటుందో అంత రుచిగా నీ మాటలు ఉండాలి అంటే నీవు సత్యమైన మాటలు మాట్లాడాలి దేవుడు నేను ఎలాగూ జీవించానో అలాగూ జీవించమని చెప్తున్నాను మనం పౌలు గారిని కూడా తీసుకున్నట్టయితే ఆయన జీవితం మనకు చాలాసార్లు ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మనం దేవుడు వాక్యంలో చూసుకున్నట్టయితే మన దేవుడు ధనవంతుడు ఏసు ధనవంతుడు మన దేవుడు కరుణా సంపన్నుడు మహిమామయుడు కృపామయుడు ప్రేమ స్వరూపి ఓర్పు సమాధానం సర్వజ్ఞాని సర్వశక్తి సర్వశక్తిగల ఐశ్వర్యవంతుడు వందన స్థుతులు ఆయనకే నిత్యం అనటం ఇక్కడ నేను మీకు ఒక సాంగ్ అయితే చూపిస్తున్నాను కానీ యూజువల్లీ మనం బైబిల్లో తీసుకున్నట్టయితే మన దేవుడు చాలా ధనవంతుడు మరి ఏ ధనం కోసం నువ్వు ఈ లోకంలో పరిగెడుతూ ఉన్నావు ఏ ధనం సంపాదించడానికి ఏ లోకంలో దేన్ని కూర్చుకోవద్దు ధనం ఎక్కువ సంపాదించుకోవద్దు అవి చిమ్మట పట్టేస్తాయి పరలోకం నువ్వు ట్టయితే అవి నీకు చాలా బ్లెస్సింగ్స్ అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు కదా ఏసుక్రీస్తే ధనవంతుడు మరి నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు మన దేవుడు కరుణా సంపన్నుడు ఏం తప్పు చేసినా క్షమించగల హృదయం ఆ మహిమామయుడికే ఉంటుందండి ఈ లోకల్లో మన ఫ్రెండ్స్ కానీ మనం కానీ ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని మీద ఎంత పెద్ద నిందలేసేస్తామంటే అంటే ద్వేషించేస్తాం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటాం దేవుడు దేవుడైతే ఏం చేస్తాడో తెలుసా చాలా ప్రేమ చూపిస్తాడు కృపామయుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనము కూడా క్రీస్తు పిల్లలముగా క్రైస్తవులముగా మంచి ప్రేమ ఓర్పు చూపించాలి ఎంత సమాధానం కలిగి ఉండాలో తెలుసా ఈ లోకంలో సమాధానం నీకున్నప్పుడు కుటుంబంలో సమస్యలు రావండి సమాధానం నీకు కలుగున్నప్పుడు నీ భర్తతో నీకు సమస్య రాదు నీ పిల్లలతో నీకు సమస్య రాదు నీ తండ్రితో నీకు సమస్య రాదు నీ ఫ్రెండ్తో నీకు సమస్య రాదు సమాధానం ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఒక మంచి క్రైస్తవురాలిగా నీవు ఓర్పు కలిగిన జీవితం నీ జీవించినప్పుడు నీకు ఎలాంటి శ్రమ వచ్చినా దేవుడు చూసుకుంటాడు నువ్వు ఓర్పు కలిగి ఉన్నప్పుడు అవతల వాళ్ళు నీ ఓర్పును చూసి నిన్ను చాలా ప్రేమిస్తారు సర్వ జ్ఞాని జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి మనకి దేవుడి దగ్గర నుంచి వస్తుంది జ్ఞానం మరి అంత జ్ఞానవంతుడైన దేవుణ్ణి పట్టుకుని దేనికోసం మనం ఈ లోకంలో అన్నిటి కోసం ప్రయాసపడుతూ ఉంటాం దేవుడే జ్ఞానం ఇస్తాడు మనం దేవుణ్ణి అడగాలి కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని ప్రేమ కలిగి దేవుని జ్ఞానం కోసం ఓర్పు సమాధానం కలిగినటువంటి మంచి జీవితం ఒక మంచి క్రైస్తవరాలిగా నువ్వు ఈ లోకంలో జీవించాలి సర్వశక్తి గలవ దేవుడు ఐశ్వర్యవంతుడు మనకు ఉన్నాడని ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన మన జీవితంలో చేసిన దానికి మనం ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చుకోలేము దేవా దినదినము నీ సన్నిధిలో నిన్ను సేవించే భాగ్యం నాకు ఇవ్వేసేయా తగినంత ఆహారం నాకు అని మనం ప్రార్థించాలి ఎక్కువ అయితే ఏం చేస్తామండి ఇస్రైలు ప్రజలు ఏం చేశారు తిండి ఎక్కువైతే దేవుణ్ణి మర్చిపోతారు చాలామంది చాలాసార్లు అందుకే మనకి తగినంత ఆహారం కావాలని మనం దేవుణ్ణి అడగాలి ఎక్కువ కాదు తక్కువ కాదు తక్కువ తన పిల్లల్ని బీదలుగా ఇచ్చి చూడడం దేవుడికి ఇష్టమా బేదరికల్లో ఉంచడం దేవుడికి ఇష్టమా అస్సలు ఇష్టం లేదు కాబట్టి దేవుడికి తెలుసు ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలి ఎలా చేయాలో కానీ మనం దేవుడికే ఆర్డర్లు వేస్తూ ఉంటాను ఇక్కడ ఎందుకు కొంచెం ఈరోజు ఇలా ఎందుకు చేస్తావు దేవుడా ఇలా ఎందుకు చేస్తున్నావు నీ హృదయంలో పాపం లేకుండా నీవు సరి చేసుకొని గనుక దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా నువ్వు బ్లెస్సింగ్స్ చూస్తావు ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో ఒక గ్రేట్ ట్రెజరర్ని చూస్తావు అంటే ఒక మంచి మంచి రిచెస్ట్ ప్లేస్ రిచెస్ట్ పొజిషన్లో నువ్వు ఉంటావు దేవునికి నువ్వు ఫస్ట్ మొదట నా నీతిని మనం మాథ్యూ సిక్స్ థర్టీ త్రీ తీసుకున్నట్టయితే మొదట నా నీతిని రాజ్యంలో వెతుకుమాపడం అన్నీ మీకు అరగే ఇంపార్టెంట్ ఉన్నది కదా మొదట ఆయన నీతిని రాజ్యాన్ని అంటే ఫస్ట్ ప్లేస్ కనుక మీరు దేవుడికి ఇస్తే ఫస్ట్ ప్రయారిటీ కనుక దేవుడికి ఇస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు ఖచ్చితంగా దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు సో మనం ఈ లోకంలో బతికినంత కాలం మన ఫస్ట్ ప్రయారిటీ ఎవరై ఉండాలి దేవుని వాక్యం అయి ఉండాలి దేవుడై ఉండాలి దేవుడు వాక్యం దేవుడు అయినప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాడు మనం ఈ లోకంలో చాలా ప్రేమ గలవారమై ఉండాలండి దేవుని పిల్లలు అమ్మో వీళ్ళు క్రైస్తవుల ఇంత ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళు నిజంగా దేవుని పిల్లల వెళ్ళు ఎంత ప్రేమ ఉన్నారో అనిపించాలి మనల్ని చూడంగానే ఈ సిస్టర్ దగ్గరికి వెళ్ళి నా సమస్య చెప్పుకుంటే తగ్గిపోతుంది ఈ సిస్టర్ ఈ సహోదరి చాలా ప్రేమ గలది అనిపించాలి నీ నోరు ద్వేషాలు నీ నోరు అబద్ధములాడి నీ నోరు కుళ్ళు పట్టినదై ఉంటే గనక ఎవరు కూడా నిన్ను ప్రేమించరు నీ ప్రేమని ఇతరులు గమనించాలి అంటే నువ్వు ప్రేర్ చేయాలి దానికోసం దానికోసం నువ్వు ఎక్కువ సమయం దేవుని వాక్యంలో పాటించాలి దేవుని వాక్యం చదవాలి థ్యాంక్ యూ ఫర్ దై వర్డ్ దేవుడిచ్చిన వాక్యం కొరకు నేనైతే ప్రతిదినం వందనాలు చెప్తాను ఐ లవ్ యూ అండ్ దై వార్డ్ దేవుని వాక్యాన్ని నేను చాలా ప్రేమిస్తున్నాను ఇట్ గివ్స్ మీ ఆల్ కంఫర్ట్ ఇట్ ఈజ్ మై లైఫ్ అండ్ రెస్ట్ దేవుని వాక్యమే నుండి మనకి ఈ లోకంలో ఆదరణ ఎవరిస్తారు ఆదరణ మనకి ఈ లోకంలో ఎవరున్నారు మనకి మన తోడు మన నీడ మన అండ దేవుడే మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆదరణ జీవితంలో ఆయన ఇచ్చేటువంటి రెస్ట్ చాలా మంచి వాక్యాన్ని గనక మీరు పాటిస్తే చాలా మంచి బ్లెస్సింగ్స్ మీరు మీ జీవితంలో పొందగలుగుతారు ఈరోజు దేవుని వాక్యం మీరందరూ కూడా విని పాటిస్తారు అనుకుంటున్నాను ఒకవేళ మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ప్రేర్ చేసుకోండి దేవా మా జీవితాల్లో నిశ్చితం ఏమైందో అది జరిగించండి నీ వాక్య ప్రకారం నేను జీవించడానికి నాకు సహాయం చేయండి ఒక మంచి క్రైస్తవరాలిగా ఒక మంచి క్రీస్తుని పోలినటువంటి స్త్రీగా నేను ఒక మంచి జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీగా నేను నీ వాక్యాన్ని నేను పాటిస్తూ ఆ ప్రకారం నేను జీవించాలనుకుంటున్నాను దేవా నీ కృప నా పైన కుమ్మరించు దేవా నీ కృప నాకు సహాయం దయచే తండ్రి నా వల్ల కాదు నా శక్తి కాదు ఇహలోకంలో నేను నాకు నాకెంత మాత్రం అర్హత లేదు కానీ నీ యొక్క కృప చెప్పున మీరు నాకు సహాయం చేస్తారని నమ్ముచున్నాను దేవా ని చిత్తమైతే నీ చేతులకి నా సమస్తమైనటువంటి చింత యావత్తులను అప్పగిస్తూ ఉన్నాను మీరే నాకు సహాయం చేసి ముందుకు నడిపిస్తారని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ మీరు గనక ఈ విధంగా దేవుని వాక్యాన్ని పాటించినట్టయితే దేవుడి వాక్యం మీ జీవితాల్లో ప్రతిఫలిపించినట్టయితే మీరు గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు దేవుడి వాక్యం మీ హృదయంలో ఎప్పటికీ నిలిచిపోవాలని మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వందనాలు